బ్రిడ్జి లేక నదులను దాటి వెళ్లే ప్రజల కష్టాలు మనం చాలానే చూసుంటాం. కానీ బ్రిడ్జి ఉన్నా ఆ ఊరి ప్రజలు మాత్రం నదిలో దిగి వెళ్తారు. వర్షాకాలం వస్తే ఇక్కడ మహిళలు గ్రామానికే పరిమితమైపోతారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లింగాపురం గ్రామంలో మహిళలు వర్షాకాలంలో వరహ నదిని దాటి కూలి పనులకు వెళ్లలేక ఇళ్లకే పరిమితమవుతున్నామని చెబుతున్నారు. 400 మంది గిరిజనులుండే లింగాపురం గ్రామాన్ని కలుపుతూ వరహ నదిపై బ్రిడ్జి ఉన్నా ఈ గ్రామస్తులు నదిలోకి దిగి రాకపోకలు చేయాల్సి వస్తోంది. అసలు బ్రిడ్జి ఉన్నా నదిలోకి ఎందుకు దిగుతున్నారు? వర్షాకాలంలో మహిళలు గ్రామానికే ఎందుకు పరిమితమవుతున్నారు? ఏ నిత్యావసరాలకి వెళ్ళడానికైనా సరే కానీ మాకు ఆ నది అడ్డుగా ఏరొచ్చేస్తుంటారు. ఏట్లో నుంచి వెళ్ళాలంటే తడుచుకొని వెళ్ళాలంటే ఏం తడుచుకొని వెళ్తాం సారో, తడుచుకొని బట్టలన్నీ తడుపుకొని వెళ్తే మాకేసేదో ఎంతగా చూస్తున్నారో. ఎంతగా చూసిన మూలంగా మాకు ఎంతో బాధ కలిగి కూడినకపోతే కుళ్ళిపోయి ఇంట్లోనన్నా చచ్చిపోతాం. కానీ ఇంకా ఆతలకి వెళ్ళే పరిస్థితి లేదని ఇంట్లోని పిల్లలు పొత్తు పెట్టుకొని ఇంట్లోని ఏరు దాటక నది దాటక ఇంట్లోనే పట్టుకొని ఏడడం అంటుంది సారో. ఈ 3 నెలలు పడ్డ నరకం అయితే మాత్రం భగవంతుడికే తెలుస్తుంది కానీ మీ పై ఆఫీసులకి ఇంకా తెలియదు సారో. జనం అంటే ఇదే రూపంలో రావాలి. కానీ ఎక్కువైతే మాత్రం ఆడవాళ్ళు కూడా రాలేరు, పిల్లలు కూడా ఆ రోజు స్కూళ్ళు కూడా బంద్ అయిపోతున్నాయి. మేము రైతులు ఉన్నాం సార్, పాలు తీసుకున్న సరే పాలు కూడా అవతలకి వెళ్ళి అమ్ముకో పరిస్థితి లేదు. ఏదో రకంగా పట్టుకెళ్ళడానికన్నా లేదండి సార్. అలాగ వెళ్తే రైతులు ఇబ్బంది పెడుతున్నారు, ఇలా వెళ్దామంటే నీళ్ళు అది వచ్చేస్తుంది. మేము రైతులు కూడా ఇబ్బంది పడుతున్నాం, పంట పొలాల్లో కూడా వెళ్ళదు ఇదే తోవండి. లింగాపురం గ్రామం నుంచి బయటకు రావాలంటే పక్కనే ఉన్న వరహ నది దాటాలి. ఈ నదిపై 2017లో 3 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మించారు. కానీ అప్రోచ్ రోడ్డు నిర్మించలేదు. దీంతో వరహ నదిలో నీటి ప్రవాహం లేని వైపు దారి చేసుకుని లింగాపురం వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. కానీ వర్షాకాలం వస్తే ఆ దారి కూడా నదిలో మునిగిపోతుంది. లింగాపురానికి ఒక తోవ అన్నది లేదండి. ఇదిగో ఈ నదిలోంచి వస్తున్నాం, మా బతుకులు చాలా అన్యాయం అయిపోతున్నాయి. మీరు ఎలా చూస్తున్నారో ఏటో మా గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. ఇంతవరకు కూడా చూడండి మా జీవితాలన్నీ ఇలాగే పోతున్నాయి గడ్డంట. తమకు రోడ్డు కావాలంటూ స్కూలు పిల్లలు నదిలో నిలబడి సీఎంకు విన్నవించుకుంటున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. ప్రభుత్వం తక్షణమే ఈ బ్రిడ్జిని ఉపయోగించుకునే విధంగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని గిరిజన సంఘం నాయకులు కూడా తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏకైక 20వ వార్డు ఉన్నటువంటి లింగాపురం గ్రామానికి రోడ్డు లేదంటే ఈరోజు మనం ఎంత అభివృద్ధి వెళ్ళామనేది, కాళ్ళు నడడానికి కాళ్ళు లేవు, మాట్లాడడానికి రేడియోలో టీవీలు అన్నీ వచ్చినా సరే ఈ అప్రోచ్ రోడ్డు 20-30 గజాలు రోడ్డు ఇవ్వలేని పరిస్థితుల్లో అధికార యంత్రంగా ఉన్నారంటే వీరు ఏ విధంగా ఆదివాసీ జీవనాన్ని మరుగుపరచాలనేది మనం పరిశీలన చేయాలి. లింగాపురం గ్రామస్తులు చెప్పిన విషయాల్ని బీబీసీ నర్సీపట్నం ఆర్డీఓ దృష్టికి తీసుకుని వెళ్ళింది. అప్రోచ్ రోడ్డు వేసేందుకు భూమిని సేకరించే పనిలో ఉన్నామని, అది కుదరకపోతే ప్లాన్ బి ద్వారా ఈ సమస్యకు పరిష్కారం వెంటనే చూపుతామని చెప్పారు. కాలు అటు ఇటు కాలు అడ్డుగా మ్యాక్సిమం 14 ఇంచెస్కు 8 లాక్స్ ఇస్తుంది కంపెన్సేషన్. అది ఇచ్చి ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తాం. మేబీ ఈయన కోర్టు కేసు కూడా ఫైల్ చేశారు కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి ప్లాన్ బి కింద మేము ఏం చేసామంటే ఒక రిటర్నింగ్ వాల్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో ప్లాన్ ఏ ఆర్ ప్లాన్ బి, వాట్ ఆర్ ఇట్ మేబీ, విత్ ఇన్ ఎ వీక్లో దీనికి సొల్యూషన్ అయితే 100% దొరుకుతుంది. ఆ రిటర్నింగ్ వాల్కి సంబంధించి ఎస్టిమేషన్ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఆల్రెడీ వేయించడం జరిగింది. Thank you.